అక్రమణదారులు దళితుల భూమిని కబ్జా చేస్తున్నారని అధికారులు అక్రమదారులకు కొమ్ము కాస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ నారాయణరావు వెంచర్లలో దళితుల భూమిని కబ్జా చేస్తున్నారని దళితులు వాపోతున్నారు కబ్జాదారులకు అండగా అధికారులు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కబ్జాలను పట్టించుకొని అధికారులను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం సమైక్య చైర్మన్ రాములు నిలదీశారు దీని విషయంలో మేము స్థానిక సీఐని అదే విధంగా మున్సిపల్ కమిషనర్ కి అదే విధంగా ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు సంగారెడ్డి కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులు స్పందించి ఆ ప్లాట్ ను కాపాడి దళితుల భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు విషయాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇక్కడ సందర్శించడం జరిగింది అక్కడ రాజ్ కుమార్ గారు చిన్న ఎంప్లాయీ చిన్న చిన్నగా రూపాయి రూపాయి జమ చేసుకొని ఆయన దళిత కులానికి చెందినవాడు రూపాయి రూపాయి జమ చేసుకొని 87 లో నారాయణ గారు లేఅవుట్లో 565 గజాల ప్లాట్లు 712 నెంబర్ను వాళ్ళు ఖరీదు చేయటం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదో కేసు ఉంది అని చెప్పి అంటే దానికి ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఆపడం జరిగింది కోర్టును ఆర్డర్ను గౌరవించి వాళ్ళు నిర్మాణం చేస్తే ఈ మధ్య ఎప్పుడప్పుడు ప్రతిరోజు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అప్పుడప్పుడు చెక్ చేసుకొని పోతూ ఉన్నారు ఈ మొన్న ఈ వారం క్రితము కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ అందులో ముఖ్యంగా తలారి రాములు అనే ఆయన ఇక్కడంతా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది ఆయన ఆ ప్లాట్ను కబ్జా చేసి ఆ షట్టర్లు వేయటం జరిగింది దీని విషయంలో మేము స్థానిక సిఐ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేయటం జరిగింది దీని మీద కలెక్టర్ గారు కూడా సంగారెడ్డి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద తక్షణమే ప్రభుత్వాలు స్పందించి సంబంధిత అధికారులు స్పందించి ఆ ప్లాట్ను కాపాడి మరి దళితుల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ విధంగా చేయని పక్షంలో వాళ్ళు ఇదే కబ్జాదారులకు అదేవిధంగా ఇదే మరి భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ కొంతమంది మరి వాళ్ళకు అధికారులు కూడా తొత్తులుగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది కాబట్టి రికార్డులన్నీ కూడా తారుమారు చేసేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది ఇది మొదటిది కాదు చాలా రోజుల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉందని మాకు అనేక మంది అక్కడ లోకల్గా 40-20 సంవత్సరాల నుంచి మాకు అందరు కూడా ఇట్లా జరుగుతూ ఉంది మాకెవరు కాపాడేవారు లేరు అని చెప్పేసి వాళ్ళు మాకు మొరబెట్టుకోవడం జరిగింది మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఎంఆర్ఓ గారికి కానీ కమిషనర్ గారికి కానీ మరి సంబంధిత పోలీస్ అధికారులు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు తప్పకుండా ఈ ప్లాట్ను మరి కాపాడాలి ఈ దొంగలకు ఈ భూ కబ్జాదారులకు వత్తాసు పలకకుండా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి దోషులను కఠినంగా శిక్షించాలి మా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు ఇదే విధంగా మరి ఆ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ మరి ఏదో ప్రలోభాలకు మీరు లొంగి కనుక మీరు వాళ్ళకు సపోర్ట్ చేసినట్టయితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా దళిత సంఘాలు అన్నీ కూడా ఇక్కడ వచ్చి ఆ భూమిని రక్షించడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి